హలో ఫ్రెండ్స్, ఇవాళ శ్రీరామ నవమి. మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీరాముడికి కావలసిన ప్రసాదానికి ఒక స్పూను పెసరపప్పు తీసుకున్నాం. వడపప్పు చేయడానికి దాంట్లో వాటర్ 1 అవర్ నానితే చాలుమాట. ఇది ఒక ప్రసాదం, వడపప్పు ఒక ప్రసాదం చేస్తున్నా నేను. పానకం చేయడానికి ఒక గిన్నెలో 1 గరిటెడు బెల్లం వేసుకున్నాను. దానికి సరిపడా నీళ్ళు వేస్తున్నా. ఇప్పుడు బెల్లం పానకం, ఈ బెల్లం పానకంలో 1 స్పూను ఇలాచీ పౌడర్, 1 స్పూను పెప్పర్ పౌడర్, 1 స్పూను పానకం రెడీ అయిపోయింది. రాముడి ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇంకా వడపప్పు 1 నానాలి. నానేక దేవుడికి నైవేద్యం పెడతాం. రుచి రుచిగా బెల్లం పానకం రెడీ అయిపోయింది. రాముడికి ఇంకా నైవేద్యం పెట్టడం ఒకటే. అన్నీ రెడీ అయిపోయినాయి. శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పానకం చేసుకున్నాను, వడపప్పు చేసుకున్నాను. పానకం కూడా దేవుడికి, వడపప్పు, చలివిడి అంతా, నైవేద్యం అంతా రెడీ చేశాను. ఇప్పుడు నేను దీపం అంటించి దండం పెట్టుకుంటాను. వడపప్పు పక్కన బెల్లం, ఉట్టి వడపప్పు పెట్టకూడదు కాబట్టి, కొంచెం స్వీట్ ఉండాలి కాబట్టి బెల్లాన్ని పక్కన వేసానమాట.